మీరు హౌసింగ్ ఇలాగా పంచాయతీ రాజ్ వ్యవస్థ ఆల్ ప్రెసిడెంట్లు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి అయ్యన్న పాత్రుడు గారు మా నాకు నా కొడుకులు తిట్టండి సార్ అంటారు వాళ్ళు ఫోన్ చేసి నాకు వాళ్ళు ప్రెసిడెంట్ నాకు ఫోన్ చేస్తున్నారు మా నా కొడుకులు తిట్టండి సార్ గట్టిగానని మరి మీరే తిట్టవచ్చు కదరా అంటే మేము మాట్లాడలేము సార్ అన్నారు వాళ్ళు డబ్బులు కూడా వాడేశారు పంచాయతీలో హౌసింగ్ ఎన్ని ఇల్లు కట్టించేవాండి నేనే సాక్ష్యం అతనితోటి మంత్రిగా ఉన్నాను ఎంత డబ్బు ఇచ్చేవాండి ఇల్లుని కట్టలేదు కదా ఇల్లు ఇల్లు జాగాల్లో కోట్లు తినేశారండి జాగాలు లోతట్టు ఏరియాలో చూడడం 3 లక్షలకి ఎకరా దానికి 10 లక్షలు కొనడం 7 లక్షలు తినేయడం మళ్ళీ గోజులు కప్పడానికి మళ్ళీ 10 లక్షలు అది తినేయడం ఎక్కడ పడితే అక్కడ ఉంది కదా ఎందుకు ఎక్స్పోజ్ చేయలేకపోతున్నాం మనం ఎక్స్పోజ్ చేయడంలో ఎందుకు విఫలమవుతున్నాం మనం అన్నది కూడా మనం అన్నీ కామెంట్ చేయలేదు మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేయలేదు ఎందుకు చేయలేకపోతాం ఇంకా రాజకీయాల్లో ఉన్నాం కాదు తప్పదు మనకి మాట్లాడాలా రాజకీయాలు ఉన్నప్పుడు మాట్లాడవద్దు ఎందుకంటే రాజకీయాల్లో ఉండం మనం సారీ ఎవరన్నా అన్న మాట్లాడన్నా అపార్థం చేసుకోవద్దు దయవించి క్షమించండి రాజకీయాలు ఉన్నప్పుడు అన్నిటికీ తట్టుకున్నాడే రాజకీయాలు అందులో ఇటువంటి దుర్మార్గుడి దగ్గర రాజకీయాలు చేస్తున్నప్పుడు ఇంకెలా ఉండాలి మనం అదే మంచి వాళ్ళతో డబ్బులు అనుకున్నాం అనుకోండి మంచిగా వెళ్ళొచ్చు ఈ దుర్మార్గుడు శాడిస్టు ఈ శాడిస్టు రాజకీయాలు చేస్తున్నప్పుడు మనం కూడా కొంచెం గట్టిగా లేకపోతే తట్టుకోవడం కష్టం అంటే మీరు అందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఖజానా మొత్తం ఖనిజ సంపద దోపిడి 5 దొంగలండి రాష్ట్రంలో ఒక్కొక్క ఏరియా ఒక దొంగ 5 దొంగలు 5 ఏరియాలు పంచుకున్నారు దోపిడే దోపిడి ఇంకా బాధులే బాధుల్లా దోపిడే దోపిడి ఇంకా అంత అంత వరస్ట్గా పరిపాలన జరుగుతుంది మీ అందరికీ తెలుసు మాట్లాడవలసిన సమయం వచ్చింది మాట్లాడి తీరవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ సార్ నేను చంద్ బాబు గారు కూడా ఒక విషయం చెప్పాలా మీ అందరి ద్వారా అంటే నాకు దగ్గర దగ్గర 9 ఎలక్షన్లు పోటీ చేశాను నేను నా పొలిటికల్ లైఫ్లో 9 ఎలక్షన్లు పోటీ చేశాను 9 ఎలక్షన్లో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను ఒకసారి ఎంపీగా గెలిచాను అనకాపల్లి ఎంపీగా 2 సార్లు ఓడిపోయాను ఈ 9 సార్లు నా రాజకీయ జీవితంలో అనుభవమే చెప్తాను సార్ రేపు ఎలక్షన్ గురించి సార్ ఒక 2 విషయాలు 19 ఎలక్షన్ ఒక పీడకాలు సార్ వీళ్ళు దాని గురించి మనం పట్టించడం అవసరం లేదు మోసం అబద్ధాలు నమ్మారు కొవ్వులు అన్నారు ముద్దులు అన్నాడు ఏదో అన్నాడు మొత్తం మీద గెలిచాడు దాంతో మీరు కంపేర్ చేయొచ్చు సార్ ఈవేళ మేము 3.5 సంవత్సరాల్లో గ్రామ స్థాయిలో తిరుగుతున్నాం కాబట్టి మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే అందరూ కూడా ఈ దుర్మార్గ పరిపాలన మాకు వద్దు అన్న స్టేజ్కి వచ్చారు సార్ క్లాస్ 1 కానీ మిడిల్ క్లాస్ కానీ లోయర్ క్లాస్ కానీ లోయర్ క్లాస్లో ఇంకా కింద మీద పడతారు ఏంటంటే అలా డబ్బులు వస్తున్నాయి కదండి ఈ సారా డబ్బులు ఏవి వస్తున్నాయి కదా అక్కడ కొంచెం ఉంది కానీ మిగతా అందరూ కూడా వన్ సైడెడ్గా చంద్రబాబు నాయుడు గెలిపించాలనే నిర్ణయానికి రావడం జరిగింది దాంట్లో అనుమానమే లేదు కాదు మీరు కూడా ఎంక్వైరీ కాదు మీరు కూడా ఒక రాష్ట్ర ఒక నియోజకవర్గ నాయకులు కాబట్టి వర్గాలతో మాట తెలుస్తుంది అది లోయర్ క్లాస్ ఉంది వాళ్ళు కూడా ఈ పరిపాలన వరస్ట్ అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అయితే డబ్బు ప్రభావం ఎంతవరకు వెళ్తుంది అన్నది మనం కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం చూద్దాం అది ఎలక్షన్ స్ట్రాటజీ ఎక్కడెక్కడ చూసుకోవచ్చు ప్రాంతం ఒక్కొక్క ప్రాంతాన్ని ఒకలాగా ఉంటుంది మా ఉత్తరాంధ్ర ఒకలాగా ఉంటుంది రాయలసీమలో ఒకలాగా ఉంటుంది ఈ ఏరియాలో ఒకలాగా ఉంటుంది దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు సార్ మీరు కూడా సార్ నేను ఏంటంటే ఇక బాలకృష్ణ డైలాగ్ లాగా సమయం లేదు మిత్రమా అని ఉంది కదా డైలాగ్ అలాగా సమయం లేదు మనకి ఇంకా అలా ఆచారం చేసుకుంటూ కూర్చోవడం మంచిది కాదు సార్ ఒక మీతో పనిచేసిన వ్యక్తిగా నా సలహా ఏంటంటే ముందుగానే డిసైడ్ అవ్వండి సార్ ఇంకా ఇక్కడికి మీరు కూడా మగమాటలు పడవలసిన లేదు సార్ అయ్యన్న పాత్రుడు ఈ ఎలక్షన్లో పనిచేయడు ఈ అయ్యన్న పాత్రుడు ఈ ఎలక్షన్లో కష్టం అని అనుకుంటే నాకు టికెట్ ఇవ్వదు సార్ మీరు ఇంకొకరికి ఇవ్వండి నన్నే ఉదాహరణ తీసుకోండి నేను పనిచేయనని వినిపిస్తే చెప్పేసి చెప్పేయండి అయ్యన్న సార్ తప్పుకొని చెప్పండి తప్పుకుంటాను మీ ఇష్టం పెట్టడం గెలిపించుకొస్తాం ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి మనకు కాదు రాబోయే తరం వారికి ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ మళ్ళీ రాబోయే తరం వారు కూడా దీన్ని తీసుకెళ్లవలసిన అవసరం ఉంది దానికోసం ప్రయత్నం చేయాలి సార్ మీరు క్లీన్గా ఓపెన్గా మాట్లాడండి సార్ మేము పార్టీ బతకాలని చూసి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళలో
ఎక్కువ శాతం 95% మంది 96% మంది పార్టీ ఉండాలని కోరుకున్న వ్యక్తులు మీ అందరూ కూడా. అంచేది మీరు ఓపెన్గా మాట్లాడి ఇంకా ఒక టైం ఉంది కాబట్టి, ఒక 1 ఇయర్ ఎంత టైం ఉంది కాబట్టి చెప్పలేము. ముందు పెట్టించి పెట్టేస్తున్నాడు, డబ్బులు లేవు, డబ్బులు లేవు కాబట్టి ముందు పెట్టించినా పెట్టలేదు చెప్పలేము. ఎంచేది మన నిర్మలా సీతారామన్ గారి సభలో చెబిలిచ్చారు, అప్పు తీర్చులు అప్పు చేసేస్తాడు విధంగా, అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తాడట. అర్థం కదా, చేసిన అప్పుకి వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేస్తాడట. ఇదేం పరిపాలన చేస్తాడండి, వచ్చిన నెల నుంచి డబ్బులు ఉండవు, ఏమి ఇవ్వలేదు ప్రజలకి, ప్రజలు తిరిగిపోవడం వస్తుంది అంటే ఎలక్షన్.